హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ముల్లంగి వేపుడు. ఈ ముల్లంగి ఫ్రైని పప్పు, రసం, సాంబార్, సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటాయి. చపాతి, రోటి, పుల్కా ఇలా దేనిలేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముల్లంగిలో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వలన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసి పోపు దినుసులు కొంచెం చిటపటమనేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత 1 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత లైట్గా ఫ్రై చేయాలి. తర్వాత 3 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంతా బాగా ఫ్రై చేయాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక 2 ముల్లంగి తీసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసి ముల్లంగిపై ఉండే తొక్కను తీసి ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఈ ముల్లంగిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. రౌండ్గా చక్రాల్లాగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవచ్చు. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి 5 నిమిషాల సేపు అంతా బాగా ఫ్రై చేయాలి. తర్వాత మూతను పెట్టి అంతా బాగా ఫ్రై చేయాలి. ఇలా మధ్య మధ్యలో మూతను తీస్తూ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉలికించడం వలన ముల్లంగిలో ఉండే కాటు వాసన రాకోకుండా ఉంటుంది. ఈ వాసన వలనే చాలా మంది తినడానికి ఇష్టపడరు. ఇలా ఫ్రై చేయడం వలన ఈ స్మెల్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేసే ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి, లేదంటే మాడిపోయి టేస్ట్ అనేది అంత బాగోదు. తర్వాత మూతను పెట్టి 10 లేదా 12 నిమిషాల సేపు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూతను తీసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూతను పెట్టి లో ఫ్లేమ్ పెట్టి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయడం వలన అన్నీ కూడా బాగా వేగుతాయి. ఈ ముల్లంగి ముక్కలు కొంచెం సాఫ్ట్గా కొంచెం కలర్ వచ్చేంత వరకు అంతా బాగా ఫ్రై చేయాలి. ముల్లంగి పీసెస్ని ఇలా ఒకటి నొక్కి చూస్తే చాలా బాగా ఉడికినాయి. తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీకు వద్దనుకుంటే గరం మసాలా, మిరియాల పొడి వేసుకోకపోయినా పర్లేదు. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 2 లేదా 3 నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేండి, ఎంత టేస్టీగా ఉండే ముల్లంగి వేపుడు రెడీ. చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. పప్పు, రసం, సాంబార్ ఇలా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చపాతి, రోటి, పుల్కాలకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది ఎక్కువ సాంబార్లేకే వాడుతుంటారు. ఒకసారి ఇలా ముల్లంగి ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.